ప్రధాన మోడీకి రాశారు ముఖ్యమంత్రి లేఖ రాయడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టాలని అందులో డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది అయితే చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుతో పాటు బీసీలకు 33% రిజర్వేషన్ల బిల్లును కూడా పెట్టాలని కోరారు 2014 లో తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాలను తన లేఖతో అటాచ్ చేసి ప్రధానమంత్రి మోడీకి పంపారు కేసీఆర్ మరిక ఈ లేఖ అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీని లైవ్ లో అడిగి తెలుసుకుందాం బ్రహ్మాజీ లేఖలో ఏం పేర్కొనటం జరిగింది ఉమాశ్రీ ఈ రోజు ఏదైతే సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇటు ఎంపీలు లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఇద్దరు కూడా పాల్గొన్నారు అది మధ్యన 2 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశం ఇంకా కొనసాగుతుంది అయితే ఈ మధ్య కాలంలో అంటే ఈ లోపుగా ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లు సంబంధించి కూడా చర్చించడం జరిగింది అయితే ప్రధానంగా అయితే వీళ్ళ ఎజెండాలో ఏదైతే ఇటు బీసీ బిల్లు కానీ మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లు కానీ ఈ రెండూ లేకపోయినప్పటికీ కూడా మధ్యలో ఈ అంశాన్ని తీసుకుని ఈరోజు చర్చించడం జరిగింది దీని మీద కేసీఆర్ కూడా ప్రధాని మోడీకి ఇంత కొద్దిసేపటి క్రితమే లేఖ కూడా రాశారు అయితే 2014లో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే 2014 జూన్ 14న ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ మొదటి సెషన్లోనే అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానిస్తూ చేసినటువంటి బిల్లును కూడా ఇటు కేంద్ర ప్రభుత్వానికి పంపినట్టుగా స్పష్టం చేశారు లేఖలో అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అంటే ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి 33% అంటే మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు ఇటు ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా 33% అవకాశాన్ని కల్పించే విధంగా నిర్ణయం తీసుకున్నాం దానికి అనుమతి ఇవ్వండి అంటూ కేంద్రానికి లేఖ రాసినప్పటికీ కూడా ఇంతవరకు కేంద్రం 9 ఏళ్ళు అవుతున్నా కూడా ఎక్కడ కూడా స్పందించలేదు అనేది కూడా ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు మొత్తం మీద ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంటరీ సమావేశాలు ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి రేపు 18వ తేదీ నుండి జరగనున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని కీలకంగా తీసుకోవాలని కూడా కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత కూడా ఇదే అంశంపైన ఇటు ఢిల్లీ స్థాయిలో కూడా పోరాటం చేస్తున్నట్టుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్నారు ఆ విధంగా ఢిల్లీలోను హైదరాబాద్లోను తదితర సందర్భాల్లో కూడా ఆమె కొన్ని విషయాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఏదైతే మార్చి నెలలో కూడా ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో అన్ని పార్టీలను కలుపుకొని ఆమె ఏదైతే దీక్ష కూడా చేయడం జరిగింది మహిళా బిల్లు సంబంధించి 33% రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా ఆమె దీక్ష చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏదైతే కవిత చేస్తున్నటువంటి 33% మహిళా బిల్లు సంబంధించినటువంటి విషయంలో ఇటు ఈ యొక్క సమావేశంలో కూడా నిర్ణయం తీసుకోవడం కొంత ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు ఉమాశ్రీ రైట్ థ్యాంక్ యూ బ్రహ్మాజీ